えっ హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ యూ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హెల్త్ మిషన్ నుండి మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి సో ఇప్పటివరకు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా వరకు మెడికల్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఉద్యోగాలైతే అయితే రిలీజ్ చేశారు అది నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు లేకపోతే డిఎంఎన్ కావచ్చు ఏపీవీపీ కావచ్చు అలాగే జిజీహెచ్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎన్నో ఉద్యోగులను అయితే రిలీజ్ చేశారు అందులో పర్మనెంట్ జాబ్స్ కూడా అయితే ఇచ్చారు కొన్ని కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఇచ్చారు కొన్ని వన్ ఇయర్ బేసిస్ పైన అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకి సోర్సింగ్ అండ్ కార్పొ కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా అయితే ఉద్యోగాలను అయితే భర్తీ ఇచ్చారు సో లేటెస్ట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హెల్త్ మిషన్ నుండి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి సో దీనికైతే సమయం అయితే చాలా తక్కువగా ఉందండి సో మనకి రెండు రోజులు మాత్రమే సమయం అయితే ఉంది సో ఇరవై ఏడో తేదీకి అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎలాంటి రాత పరీక్ష కానీ ఫీజు కానీ అయితే ఏం లేదండి సో జస్ట్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో మెరిట్ ఆధారంగా అయితే సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఏప్రిల్ ఒకటో తేదీకల్లా అయితే మీరు ఉద్యోగం అయితే ఉంటారు సో ఆ ఫుల్ డీటెయిల్స్ అన్నింటిని కూడా మనం ఎక్కువ తెలుసుకుందాం ఉద్యోగులు అయితే చాలా రకాల ఉద్యోగాలు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయండి సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న బెల్లక్ అయితే యాక్టివ్లు అనుకోండి అలాగే మన ఛానల్ సంబంధించి వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఇంట్రెస్టెడ్ క్యాన్స్ అందరూ జాయిన్ అవ్వచ్చు మీ దగ్గర ఏమైనా సమాచారం ఉన్నా లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అందరూ అడగవచ్చు తెలుసుకోవచ్చు అలాగే మన వీడియో అయితే చిన్న లైక్ ఇచ్చి మించి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను సో లేట్ చెప్పుకున్నా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తానండి సో ఇది ఒక నోటిఫికేషన్ అనేది మనకి ఇరవై మూడు తేదీ అఫీషియల్గా వచ్చినట్టు ఇచ్చారు సో లాస్ట్ డేట్ అయితే మనకి ఇరవై ఏడో తేదీ మార్చి రెండు వేల ఇరవై ఒకటి అయితే ఇచ్చారు సో పబ్లికేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటిన మీ యొక్క లిస్ట్ అయితే వెబ్సైట్లో అందిస్తారు సో పబ్లికేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ వచ్చి ముప్పై ఒకటో తేదీ మూడు రెండు వేల ఇరవై మీకు ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు సో ఏప్రిల్ ఒకటో తేదీన మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఆ రోజు అయితే మీకు అందజేస్తారు సో ఈ విధంగా అయితే యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అండ్ డేట్స్ అయితే విధంగా ఉన్నాయండి సో ఇక తర్వాత చూసుకుంటే మనకి ఏ ఏ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అయితే ఇక్కడ చూద్దామండి సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఖాళీలు చూసుకోవచ్చు నేషనల్ హెల్త్ మిషన్ హెచ్ఆర్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు సో ఇక్కడ మనకి స్పెషలిస్ట్ ఎంఓ ఆబ్స్ట్రిక్ట్ అండ్ గైనకాలజీ అలాగే స్పెషలిస్ట్ ఎంఓ ఆబ్స్ట్రిక్ట్స్ అండ్ గైనకాలజీ ట్రైబల్ అలాగే స్పెషలిస్ట్ ఎంఓ పెడాట్రిషియన్ ఎస్ఎన్సియు ఐదు అలాగే సో ఇక్కడ స్పెషలిస్ట్ ఎంఓ పెడాట్రిషియన్ ఇంటర్వ్యూల్ ఏరియాస్ ఒకటి అలాగే స్పెషలిస్ట్ హెమోపెట్రిషియన్ ఆర్బిఎస్కే ఒకటి సో మెడికల్ ఆఫీసర్ నాలుగు ఫార్మాసిస్ట్ ఒకటి డెంటల్ టెక్నీషియన్ ఒకటి సీనియర్ ట్రీట్మెంట్ ఆఫీసర్ ఒకటి సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ ఎస్టిఎల్ఎస్ ఒకటి అలాగే రెహబేషన్ వర్కర్ పదమూడు ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ కూడా మనం చూసుకుంటే స్పెషలిస్ట్ ఏమో ఆప్షక్ గైనకాలజీకి సంబంధించి ఎంబీబీఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ డిప్లొమా ఇన్ కన్సిడర్డ్ అలాగే గైనకాలజీ ట్రైబల్ వచ్చేసి సేమ్ క్వాలిఫికేషన్ అండి సో స్పెషలిస్ట్ ఏమో పెడాట్రిషియన్ ఎస్ఎన్సీయూకి సంబంధించి ఎంబీబీఎస్ విత్ పీజీ డిగ్రీ ఉండాలి డిప్లొమా ఇన్ పెడాట్రిషియన్ రికనైజ్ రికనైజ్డ్ బై మే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు అలాగే ఎంబీబీఎస్ విత్ ఐ మీన్ స్పెషలిస్ట్ ఎంవో పెడాట్రిషియన్స్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ అనేది ఇచ్చారు కదా అది ఎంబీబీఎస్ పీజీ డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ పెడాట్రిషియన్ రికనైజ్డ్ బై ద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అలాగే స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ ఎంఓ పెడాట్రిషియన్కి సంబంధించి ఎంబీబీఎస్ విత్ పీజీ డిగ్రీ డిప్లొమా ఇన్ పెడాట్రిషియన్ రికనైజ్డ్ బై ద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు సో ఇక దాంతోపాటు మరి మెడికల్ ఆఫీసర్కి చూసుకుంటే ఎంబీబీఎస్ఆర్ ఎంబీబీఎస్ అయినా లేదా ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికనైజ్డ్ ఇన్స్టిట్యూట్ బై ద మెడికల్ ఆఫ్ కౌన్సిల్ ఇండియా అనేది ఇచ్చారు అలాగే ఫార్మసిస్ట్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది కదా ఇవి ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ షుడ్ రిజిస్టర్డ్ విత్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలి అలాగే ఇంటర్మీడియట్ లేదా అండ్ మరియు దాంతోపాటు డిప్లొమా ఇన్ ఫార్మసీ దానికి సంబంధించిన డిప్లొమా అయితే ఉండాలి అలాగే డెంటల్ టెక్నీషియన్ డెంటల్ హైజీనిక్ సర్టిఫికేట్ ఫార్మ్ రికగ్నైజ్డ్ బై ద డెంటల్ కౌన్సిల్ ఇండియా నుంచి ఉండాలి అలాగే సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఎస్టీఎస్ ఆర్ఎన్టీపీసీకి సంబంధించి సో ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ రికగ్నైజ్డ్ రిగ్నైజ్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ అలాగే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అలాగే పర్మనెంట్ టూ వీలర్ వెహికల్ అయితే ఉండాలండి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి షుడ్ బీ ఏబుల్ టు డ్రైవ్ ద టూ వీలర్ టూ వీలర్ అయితే డ్రైవ్ చేయగలగలైతే చెప్తున్నారు ఇక సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ ఆర్ టీపీసీకి సంబంధించి సారీ ఆర్ఎన్ టీసీపీకి సంబంధించి ఇక్కడ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఆర్ ఈక్వెలెంట్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ రగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ అలాగే సర్టిఫికేట్ ఫర్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అలాగే పర్మెంట్ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ షుడ్ బి ఏబుల్ టు డ్రైవ్ ద టూ వీలర్ అనేది ఇచ్చారు సో అలాగే రెహిబేషన్ వర్కర్ అనేది ఇచ్చారు సో ఈ యొక్క రెహిబిషన్ వర్క్కి సంబంధించి పదమూడు పోస్టులు ఉన్నాయి పదవ తరగతి సారీ టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అలాగే వన్ అండ్ హాఫ్ ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ మల్టీ రికమినేషన్ వర్క్ ఫ్రమ్ రిగనైజ్డ్ ఇన్స్టిట్యూట్లో అయితే ఉండాలి ఇక ల్యాబ్ టెక్నిషియన్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది కదా ఇది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నిషియన్ ఫ్రమ్ ఏ రెగనైజ్డ్ యూనివర్సిటీలో అయితే చేసి ఉండాలి సో టోటల్గా మనకి ముప్పై నాలుగు వెహికల్స్ అయితే ఉన్నాయండి సో ఈ విధంగా ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు సో అర్హత ఉండి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు అప్ అప్లై అని అయితే చేసుకోండి సో ఇక రోస్టర్ పాయింట్ ప్రకారం కూడా అయితే ఇక్కడికి అయితే ఇచ్చారు సో చూసుకోవచ్చు ఇక్కడ Designation. సో స్పెషలిస్ట్ ఎంఓ ఆబ్జెక్ట్ అండ్ గ్యానికాలజీకి ఆల్కల్ ఆల్ ప్రోగ్రామ్కి సంబంధించి కమ్ రోస్టర్ చూసుకుంటే వేకెంట్ ఐదు పోస్టులు ఉన్నాయి సో రోస్టర్ ప్యాంట్ ప్రకారం అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు ఇక స్పెషలిస్ట్ ఏమో పెడ్రీషియన్కి సంబంధించి కమ్ రోస్టర్ అనేది ఇచ్చారు ఏడు పోస్టులు ఉన్నాయి సో మెడికల్ ఆఫీసర్ విహెచ్ డబ్ల్యూకి ఒకటి బీసీఏ డబ్ల్యూకి ఒకటి బీసీ బీ డబల్యూకి ఒకటి బీసీసీ జనరల్కి ఒకటి ఇచ్చారు నాలుగు పోస్టులు ఉన్నాయి మొత్తంగా ఇక ఫార్మసిస్ట్ ఒక పోస్ట్ అయితే పిహెచ్విహెచ్ డబ్ల్యూకి ఒకటి తెచ్చారు డెంటల్ టెక్నిషియన్ ఎస్సీ ఆర్ ఓపెన్ కేటగిరీ ఒకటి అయితే ఇచ్చారు సో సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఎస్టీ ఎస్టీఎల్ఎస్ అయితే ఒకటి ఇచ్చారు సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ బీసీసీకి ఒకటి ఇచ్చారు సో ఇక రికమెండేషన్ వర్కర్కి సంబంధించి మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం అయితే ఇచ్చారు ఇవైతే మనకి పదమూడు పోస్టులు ఉన్నాయి అలాగే ల్యాబ్ టెక్నిషియన్కి సంబంధించి పిఎస్విచ్ డబ్ల్యూకి ఒకటి ఇచ్చారు సో టోటల్గా ముప్పై నాలుగు పోస్టులు అయితే ఇక్కడ ఇచ్చారు సో ఇది మనకి రోస్టర్ పాయింట్ ప్రకారం అయితే ఇచ్చారు సో అయితే ఇది అసలు ఈ యొక్క నోటిఫికేషన్ ఏ జిల్లాలో రిలీజ్ మీకు ఇంకా తెలియదు సో ఇక్కడైతే మనం చూసుకుంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గైడ్లైన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ క్యాటగిరీ ఆఫ్ పోస్ట్ అండర్ ఎన్హెచ్ఎం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనకి యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి సో ఈ యొక్క తూర్పు గోదావరి జిల్లాలో మనకి యొక్క ఎన్హెచ్ఎం హెచ్ఎం ఉద్యోగం అయితే లేటెస్ట్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది సో నేషనల్ హెల్త్ మిషన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అయితే ఇచ్చారు సో సబ్జెక్ట్ వచ్చేసి మనకి నేషనల్ హెల్త్ మిషన్ రిక్వైర్మెంట్ ఆఫ్ మెడికల్ పారామెడికల్ అండ్ అదర్ స్టాఫ్ శాంక్షన్ ఇన్ హెల్త్ ఫెసిలిటీస్ అండ్ డిపిఎం ఇష్యూయింగ్ ఆఫ్ నోటిఫికేషన్ పర్మిషన్ ఆర్డర్ రిక్వైర్డ్ రిగార్డింగ్ అయితే ఇచ్చారు సో ఇక్కడైతే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో It is submitted that in the reference first seated to Commission of health and family welfare AP Vijayawada has issued notification to fill up, up the, all the vacant sanctioned post under NHM duly following the guidelines. It is submitted that uh, wide reference third seated above the Commission of health and family welfare Andhra Pradesh Vijayawada has communicated reversed, sorry, revised HR position to fill up the vacant teacher. So National Health Mission and various health facilities in the East Godavari district. డీటెయిల్స్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అట్ యాజ్ దాట్ అనెక్షర్ వన్ అనక్షన్ వన్ ఇక్కడైతే మనకి ఇచ్చారు కదా కింద సో ఆల్రెడీ మీకు చెప్పాను ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి పది నుంచి నలభై రెండు సంవత్సరాల రూపంలో అయితే అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి సో క్యాన్డెడ్ షిల్ బి సెండ్ దేర్ అప్లికేషన్స్ యాజ్ పర్ ద ఫార్మాట్ గివెన్ అట్ అక్షర్ టూ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్ కాకినాడ స టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ సర్టిఫికేట్ అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అలాగే క్వాలిఫికేషన్ ఐ మీన్ ఆ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అలాగే కాపీఫ్ మార్క్స్ మేమో ఆఫ్ క్వాలిఫై మెన్షన్ అగేనెస్ట్ పోస్ట్ అప్లైడ్ ఫ్రం కాలం త్రీ టేబుల్ ఇన్ అనెక్ టూ అలాగే కాపీ ఆఫ్ లేటెస్ట్ క్యాస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓర్ ఎంఆర్ఆర్ తహసీల్దార్ ఎస్ బీసీఎస్సీ ఎస్టీ అయితే కాపీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ యాజ్ పర్ ద కాలం ఫోర్ ఆఫ్ ఎన్ఎక్షన్ ఫోర్ టూ అనేది ఇచ్చారు సెలెక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ ద మెరిట్ కమ్ రోస్టర్ పర్ రూల్స్ ఇన్ ఫోర్స్ అని ఇచ్చారు రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బీ కనెక్టెడ్ బై ద అపాయింట్మెంట్ బై డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ రిక్యూట్మెంట్ ఈజ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండ్ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అయితే ఇచ్చారండి సో దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఇప్పుడు మనం చూద్దాం సో అప్లికేషన్ ఈ విధంగా అయితే ఉంటుందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు టూ నేషనల్ హెల్త్ మిషన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ మెడికల్ పారామెడికల్ అండ్ అదర్ పోస్ట్ రిక్రూట్మెంట్ రైవ ఇచ్చారు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది ఇచ్చారు సో ఇది కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఉంటుంది అప్లికేషన్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసి ఇక్కడ రాయాలి అలాగే అప్లికేషన్ నెంబర్ అనేది ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు సో మీ యొక్క పేరు మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ అన్ని ఫిల్ అప్ చేయండి సో ఫోర్త్ నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికేట్ ఉండాలి సో మార్క్స్ అప్టేట్ క్వాలిఫై ఎగ్జామ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సో అలాగే అడ్రస్ కమ్యూనికేషన్ అలాంగ్ విత్ పిన్ కోడ్ సో మీ యొక్క నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ టౌన్ అలాగే డిస్టిక్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీ మేము చేయాలి ఈమెయిల్ అడ్రస్ కూడా ఖచ్చితంగా వెళ్ళి డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుందండి సో వెరిఫికేషన్ ఆఫ్ చెక్ లిస్ట్ ఏ విధంగా మీకు మీరు సర్టిఫికెట్లు సబ్మిట్ చేశారో అనేది ఇక్కడ ఎస్ఆర్ నో అనేది ఇవ్వండి ఒరిజినల్ మార్క్స్ మెమోస్ ఆఫ్ ఎస్సీ అలాగే సారీ ఎస్ఎస్సి అలాగే ఒరిజినల్ ఇంటర్మీడియట్ మార్క్స్ మేము వెరిఫైడ్ సో ఈ విధంగా మీరు ఇవన్నీ ఇక్కడ ఎస్ అనేది ఇవ్వండి సో ఇక్కడ లాస్ట్గా రిసీవ్ సిగ్నేచర్ ఆఫ్ ది రిసిప్ట్ క్లర్క్ ఎవరైతే ఈ రిసిప్ట్ ఐ మీన్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళైతే అక్కడ సిగ్నేచర్ అని చేస్తారు సో ఇది మనకి లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హెల్త్ మిషన్ నుండి వచ్చిన ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వల్ల కూడా తెలియజేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ అని చేసుకొని పక్కనే ఉన్న బెల్క్ అయితే యాక్టివ్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్